మార్నింగ్ చెల్లారా నిన్నటి క్లాస్ లో మనం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని 7వ పాఠమైనటువంటి సముద్ర లంఘనం అనేటువంటి పాఠాన్ని దానికి సంబంధించినటువంటి ఆలోచించండి చెప్పండి అలాగే కవి పరిచయం నెక్స్ట్ చేసేసి ప్రక్రియ అందువల్ల చెప్పుకున్నాం నాన్న ఈరోజు పాఠాన్ని మొదలు పెడదాం చెప్పాము కవి వచ్చేసి ఎవరు చెప్పానన్నా అయ్యర రాజు రామభద్రుడు కవి ఎవరు అయ్యర రాజు రామభద్రుడు మరి సముద్ర లంఘనం అంటే ఏం చెప్పానన్నా సముద్ర లంఘనం అంటే సముద్రాన్ని లంఘించుట సముద్రాన్ని దాటుట దాటుట లేక సముద్రాన్ని ఎగిరి దూకుట ఇది రకాలుగా చెప్పుకోవచ్చు మరి ఎవరు ఈ సముద్రాన్ని ఎగిరి దూకుతున్నారు ఎందుకు దేనికోసం దూకుతున్నారు అనేది మనం ఆల్రెడీ కిష్కింద కాండలో చెప్పుకున్నాం రామరాసుడు సీతాదేవిని అపహరించిపోగా ఆ తర్వాత రామలక్ష్మణులు కలిసి కిష్కిందకు రాజు అనేటువంటి సుగ్రీవుని దగ్గరికి వస్తే అక్కడ ఉన్నటువంటి హనుమంతుడి సహాయంతో సీతాదేవి యొక్క జాడను తీసుకురావడం కోసమని సముద్రాన్ని లంఘించడానికి మహేంద్రగిరి పర్వతాన్ని హనుమంతుడు ఎన్నుకున్నాడని కూడా మేము చెప్పుకున్నాం ఓకేనా అయితే మహేంద్రగిరి పైన నుంచి సముద్రాన్ని ఎగిరేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా ఎలా ఉన్నది అనేది కవి అయినటువంటి అయ్యరాజు మనకెంతో అద్భుతంగా వర్ణిస్తూ ఉన్నాడు ఓకేనా మా పోయమ్స్ రాసే కొన్ని అది చూద్దాం అడుగురెత్తిన పట్ల బిడుగుమొత్తిన ఎట్ల బహుమహోపలములు పగిలిపడగా దోక దిప్పిన పట్ల మూక విప్పిన ఎట్ల బలుగా నలిల గూరి బయలుగాగా గేల దట్టిన పట్ల గోల కొట్టిన ఎట్ల గరికేశరాజులు గలగి పరువా రంతు చూపిన పట్ల వంతు మోపిన ఎట్ల గుహలు ప్రతిధ్వనులు బ్రహ్మరింప ముందు ఈ శేషపతి యొక్క ఎనిమిదిలేని భావ అర్థాన్ని చూద్దాం చూడండి హనుమంతుడు అంట సముద్రాన్ని లంఘించడానికి ఏ పర్వతాన్ని ఎందుకు రాని చెప్పాం సముద్రాన్ని లంఘించడం కోసం దాటడం కోసము మహేంద్రగిరి పర్వతాన్ని ఎన్నుకున్నాడు ఆ విషయం మనం రామాయణంలోని కిష్కింధకాండలో చెప్పుకున్నాం అవునా చూడండి హనుమంతుడు అంట అడుగులు తిన పట్ల అడుగు హనుమంతుడు తమ యొక్క పాదాల యొక్క అడుగులను ఒత్తిన పట్ల నొక్కు పెట్టి వేసిన చోట అడుగులను నొక్కు పెట్టి వేసిన చోట అడుగులు వేస్తూ ఉంటేనంట నొక్కు పెట్టి అడుగులు వేస్తూ ఉంటే ఎట్లా ఉందంట బిడుగు బిడుగు అంటే పిడుగులు పడ్డట్లుగా ఒత్తి పట్టడం అంటే నొక్కు పెట్టి వేసిన చోట పిడుగు మొత్తిన ఎట్లు ఆయన అడుగులు వేస్తూ ఉంటారంట డబడమా అంటూ పిడుగులు పడ్డట్లుగా అనిపించింది మొదటి పదానికి అర్థమైన నాన్న తర్వాత అంతేకాకుండా పిడుగులు పడ్డట్లుగా బహు అనేక మహోపలములు మహాప్లసుఫలములు మహోపలములు గుడసంధి మహా అంటే గొప్ప ఉపలములు అంటే రాళ్ళు బండరాళ్ళు పెద్ద పెద్ద బండరాళ్ళు సైతమంట పగిలి పడగా బ్రద్దలై బ్రద్దలై పడిపోగా పడిపోయినట్లుగా ఉంది తర్వాత రెండు మూడో పాదం తోక తిప్పిన పట్ల హనుమంతుడు తన యొక్క తోకను గిరగిరా తిప్పినప్పుడు ఆ వచ్చినటువంటి ఆ గాలి యొక్క వేగానికంట మూక తిప్పిన ఎట్ల మూక అంటే ఆ యొక్క దగ్గరలో ఉన్నటువంటి గుంపులను చెదరగొట్టినట్లుగా చెదిరిపోయేటట్లుగా ఉందన్నమాట ఇది తోకను తిప్పగా వచ్చినటువంటి గాలి యొక్క వేగానికి
అంతే కాకుండా మోకను చెదరగొడతమే కాకుండా ఇంకెట్లా ఉందంట బదుగాన పలుక స్థాన పలుకాన కాన అంటే అడవి పలు అంటే అనేక రకాలైనటువంటి అడవులను పెద్ద పెద్ద అడవులను అడవులు సైతం కూడా ఇలా ఇలా అంటే ఇలా ఇలా అంటే భూమి పైన కూలిపోయాయి కూలిపోయి ఆ ప్రదేశం అంతా ఎలా ఉందంట బయలు కాగా అంటే బహి ప్రదేశాలు బహి ప్రదేశాలలాగా అయిపోయాయి అంటే ఖాళీ ప్రదేశాలలాగా అయ్యాయి తర్వాత నాలుగో పాదం ఆ ఐదో పాదం గేల గేల దట్టిన పట్ల గేల దట్టిన పట్ల ఆ గోల పుట్టిన ఎట్లు హనుమంతుడు తన చేతితో కేల అంటే చేయి హనుమంతుడు తన చేతితో దట్టిన పట్ల తన చేతితో గట్టిగా ఆ చరిసిన చోట్ల చరిచిన చోట్ల పోల చరిస్తే దేంతో కొట్టినట్టుందంట గోల అంటే కోల కోల అంటే కర్రతో కొట్టినట్లుగా కర్రతో కొట్టినట్లుగా కొట్టినట్లుగా ఉంది తర్వాత అంతేకాదు కరికేసరాజులు కరి అంతేకాకుండా ఆ యొక్క శబ్దానికి ఏనుగులు మరియు సింహాలు హరికేశరాజులు అంటే ఏనుగులు సింహాలు మొదలైనటువంటివి అవన్నీ కూడా ఆ యొక్క శబ్దానికి గలగి పరవా గదరి పరిగెత్తి పారిపోయాయి తర్వాత రంతు చూపిన పట్ల వంతు మోపినట్లు రంతు చూపడం అంటే హనుమంతుడు గట్టిగా శబ్దం చేస్తూ అరచిన చోట్ల హనుమంతుడు గట్టిగా సింహనాదం చేస్తూ గట్టిగా అరచి అరిస్తే ఆ తన యొక్క అరుపులు అరుపులకు సింహం అరిచినట్లుగా ఉంది మరియు అంటే తన యొక్క అరుపులకు వేరొకరు లేక వేరొక సింహము పోటీ పడినట్లుగా వంతు మోపినట్లు అంటే పోటీ పడినట్లుగా ఉందన్నమాట పోటీ పడినట్లు అంతేకాకుండా గుహలు ప్రతిధ్వనించాయి అంతటా కూడా గుహలు కొండల యొక్క కొండల యొక్క ప్రతిధ్వనులు అంటే రీసౌండ్ అన్నమాట గుర్మరింపన్ అంతటా వ్యాపించాయి అంతటా వ్యాపించాయి ఓకేనా మళ్ళీసారి చూడండి హనుమంతుడు అడుగులు నొక్కు పెట్టి వేసిన చోట పిడుగులు పడ్డట్లుగా భావం చూద్దాం సముద్రాన్ని లంఘించడానికి సిద్ధమైన హనుమంతుడు అడుగులు వేస్తూ ఉంటే హనుమంతుడు అడుగులు వేస్తూ ఉంటే పిడుగులు పడినట్లు పెద్ద పెద్ద రాళ్ళు పగిలిపోయాయి అలాగే వేగంగా తోకను తిప్పినప్పుడు వచ్చిన గాలికి పెద్ద పెద్ద అడవులే చెదర కొట్టబడినట్లు బయళ్ళు ఏర్పడుతున్నాయి ఖాళీ ప్రదేశాలలాగా అయిపోయాయి
తరాలు చేతితో చచ్చినప్పుడు కర్రతో కొట్టినట్లుగా ఏనుగులు సింహాలు మొదలైన క్రూర జంతువులు కూడా కలతపడి భయపడి పరుగులు పెడుతున్నాయి. హనుమంతుడు ఆటాడుతున్నట్లు ధ్వంచేస్తే అదే ఇక్కడ అంటున్నాడు కదా, రంతు చూపిన బట్లు రంతు చూపిన బట్ల వంతు గోపిని అట్లా అంటే అది అర్థం అన్నమాట. ఏంటది హనుమంతుడు ఆటాడుతున్నట్లు ధ్వనిచేస్తే అతనికి మరొకటి ఆపోజిట్గా ఎదురుగా పోటీ పడుతూ గుహలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఓకేనా? తర్వాత అంతవరకు ఈ పద్యం అయిపోయింది. తర్వాత శేషపద్యం అయిపోయింది. నెక్స్ట్ దానికి ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. దాని కింద ఉన్నటువంటి తేడాగిత పద్యం గంపిత గంపిత ధరా 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 ధరాదిత్య ధరాధర ధరాదిత్య ఆదిత్యక జరి జరి తరంగ ఘటల తరంగ ఘట లెల్లడన్ లెల్లడ లెల్లడల నుప్పరంబులు నుప్పరంబులెరసి లెగసి పడి తడిపి కార్యదాహ కారిదాహ విభ్రాంత కపుల విభ్రాంత కపుల యుల్లములతో దావాగ్నులను జల్లజేయ ఈరోజు నాలుగు లైన్ చూద్దాం నాన్న. పద్యం చూడ ఒకసారి. గంపిత ధరా ధరాదిత్యక జరి తరంగ ఘటలల్లడల్ ఘటలల్లడల నుప్పరంబులెగసి పడి తడిపి కార్యదాహ విభ్రాంత కపుల యుల్లములతో దావాగ్నులను జల్లజేయ. దీని యొక్క అర్థం చూద్దామా? కంపిత కదల్పబడిన ధరా ధరాదిత్యక ధరా ధరాదిత్యక అంటే కొండలపై కొండలపై ఉన్నటువంటి భూమి ధరా ధరాదిత్యక కదల్పబడినటువంటి కొండలపై ఉన్నటువంటి అదే అన్నాడు. అక్కడ కొండల కంపనాల వల్ల కొండల నేలపై గల సెలయేళ్ల తరంగాలు జరి అంటే సెలయేళ్ళ తరంగాలు అలలు లేక కెరటాలు అలలు లేక కెరటాలు లాగా కెరటాలు ఆకాశ వీధికి
కటల యొక్క గటలు ఎల్లడలన్ కటల యొక్క సమూహాలు ఎల్లడలన్ అంటే అన్ని చోట్ల ఉప్పరంపు లెగసి ఉప్పరంపు అంటే ఆకాశం ఆకాశం అంతా ఎత్తుకు ఎగసి ఎగసి ఎగిరి ఎగసి పడి ఎగిరి పడి తడిపి ఆ యొక్క ప్రదేశాన్ని అంతా కూడా తడిపి ఏటి సలయల యొక్క కెర్తలు లేక తరంగాలు ఆ ప్రదేశాలను తడిపాయి. వేటి కోసం కాళిదాహ విభ్రాంత పబుల సీతాదేవి యొక్క సీతాన్వేషణ కార్యము అనేటువంటి సీతాన్వేషణ కార్యము కార్యము యొక్క లేక కార్యములో విభ్రాంత కపుల బాణుల యొక్క లేక కోతుల యొక్క సమూహాలకు వాళ్ళ యొక్క సమూహాల యొక్క అంతేకాకుండా విభ్రాంత వాటి యొక్క మనసులు ఉల్లములతో సంతోషముతో అంటే సీతాదేవి యొక్క పని చేస్తున్నటువంటి యొక్క ఆ యొక్క సంతోషం యొక్క సంతోషంలో ఉన్నటువంటి బాణుల యొక్క ఉల్లములను మనసుల యొక్క మనసులలో సంతోషము మరియు దావాగ్నులన్ కాలు చిచ్చులను కాలుచిచ్చులను అంటే ఆ యొక్క కోతుల యొక్క మనసులో సీతాదేవి కార్యాన్ని నెరవేర్చాలన్నటువంటి ఆ పనిని దీంతో పోల్చాడు దావాగ్నులతో పోల్చాడు కాలుచిచ్చులతో పోల్చాడు ఆ యొక్క కాలుచిచ్చులను శరీర యొక్క కెరటాలనేటువంటి వాటితో తడిపి చల్ల చేయాలి చల్లారేటట్టు చేశాడు అది చల్లారింపజేశాయి లేదా చల్లారేటట్లు చేశాయి. ఓకేనా బాగా చూద్దాం. అక్కడ కొండల కంపనాల వల్ల కొండల నేలపై గల సలయాల తరంగాలు ఆకాశం మీదకి వ్యాపించాయి. అవి అంటే అక్కడ ఏంటి, అక్కడ వానరులు లేక కపులు లేక కోతులు రామకార్యం శ్రీరాముని యొక్క కార్యాన్ని పూర్తి చేయాలనే ఆతృతతో అంటే ఆరాటంతో తప్పించిపోతూ ఉన్న కోతుల వానరుల యొక్క మనసుల్లోని దావాగ్నిని కారుచిచ్చులను చల్లార్చి వేస్తున్నాయి. అక్కడ ఇవి వేయి చల్లార్చి వేస్తున్నాయంటే సలయాల యొక్క తరంగాలు ఆకాశం అంతా ఎత్తుకు ఎగిరి ఆ చుట్టూ ప్రదేశం అంతా కూడా చల్లగా చేస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. ఓకేనా, ఈరోజు ఇంతతో మొదటి పద్యం పూర్తి అయిపోయింది. రేపు తర్వాత రెండో పద్యం నుంచి మొదలు పెడతాం. ధన్యవాదాలు.